చూస్తున్నాం. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి ప్రమాదంలో దెబ్బతిన్న భోగిలను అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న భోగిలను 12 మంది క్లోజ్ టీమ్ అధికారులు పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలియజేస్తారు. కిరణ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, నిన్న ఏదైతే బీబీనగర్ వద్ద పగిడిపల్లి బొమ్మాయిపల్లి మధ్య ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం పైన ఈ రోజు రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులతో పాటు సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి రైల్వే అధికారులు ప్రమాద సంఘటనపై క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఏదైతే నిన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందో S4, S5, S6, S7 భోగిలను పూర్తిగా పరిశీలించి S4 లో జరిగినటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన జరిగింది. ఇటు మీడియా కానీ ఎవరిని కూడా ఆ ప్రదేశానికి రాకుండా వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక వారు విచారణ చేపట్టిన తర్వాతనే ఈ యొక్క ఏదైతే విచారణ చేపట్టారో దానిపైన ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ప్రియా, థ్యాంక్ యూ కిరణ్.